రెండు వేల ఇరవై రెండులో టీమిండియా సాధించిన విజయాల కంటే కూడా మార్చిన కెప్టెన్ల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది ఒకప్పుడు భారత జట్టు ఎలా ఆడుతుందా అని ఎదురుచూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు తర్వాతి సిరీస్కి కెప్టెన్ ఎవరు ఉంటారా అని బెట్టింగ్లు వేసుకుంటున్నారు ఏడు నెలల్లో ఏడుగురు కెప్టెన్లను మార్చేసిన భారత జట్టు మరో కొత్త కెప్టెన్ వేటలో పడిందట ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో టీ సిరీస్ ఆడుతున్న భారత జట్టు ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్లో పాల్గొంటుంది ఈ సిరీస్లో దాదాపు రెండేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా రోహిత్ శర్మ కలిసి వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు జనవరి పదిహేడున ఇంగ్లాండ్ టూర్ ముగించుకునే భారత జట్టు ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళుతుంది విండీస్ పర్యటనలో వన్డే సిరీస్ కి ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ రిషబ్ పంత్ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి కల్పించింది భారత జట్టు ఈ సిరీస్ కి సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు రెండు వేల ఇరవై రెండు ఏడాదిలో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించబోయే ఏడవ సారథి శిఖర్ ధావన్ అయితే వెస్టిండీస్ టూర్ లో మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడే భారత జట్టు ఆ తర్వాత ఆగస్టు పద్దెనిమిది నుంచి జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది ఆగస్టు పద్దెనిమిదిన తొలి వన్డే ఇరవైన రెండో వన్డే ఇరవై రెండు జరిగే మూడో వన్డేతో ఈ పర్యటన ముగుస్తుంది ఆగస్టు నెలాఖరున శ్రీలంకలో కప్ రెండు వేల ఇరవై రెండు టోర్ ప్రారంభం కానుంది ఈ సిరీస్ కోసం వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత లంకకు చేరుకుంటుంది భారత ప్రధాన జట్టు దీంతో భారత బి టీం జింబాబ్వేలో పర్యటించనుంది ఈ పర్యటనకు ఓ కొత్త కెప్టెన్ను వెతికే పనిలో పడిందట భారత క్రికెట్ బోర్డు ఆసియాకప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీకి ప్రకటించిన జట్టులో లేని ప్లేయర్లలో సీనియర్ కి టీమిండియా కెప్టెన్సీ దక్కొచ్చని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్ వెస్టిండీస్ టూర్లో వన్డే సిరీస్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్ కి లేదా భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ కి జింబాబ్వే టూర్లో టీమిండియా కెప్టెన్సీ దక్కొచ్చని సమాధానం శాంసన్ కి కెప్టెన్సీ దక్కితే ఈ ఏడాదిలో టీమిండియాకు కెప్టెన్సీ చేయబోయే ఎనిమిదో ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేస్తాడు